इदे क्रिस्तु मंदिरम इदे भुवन सुंदरम प्रेम मंदिराना कलिसुंदामंदरम प्रेम मंदिराना कलिसुंदामंदरम कलिसुंदामंदरम Most gracious heavenly Father, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు. Praise be to thy holy name, O Lord. మేమందరం ఈ మధ్యాహ్నం నీ పాదసన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. God, this afternoon we are praying in the ఇది కావలసిన వర్తమానం మీరు నాలో ఉండి అందించండి ప్రభువా. God, give them the word which they need. ఈ ఆత్మలు కుమ్మరించు నాయన. God, pour out your spirit upon them. కుమ్మరించండి ప్రభువా. God, pour out your spirit, Lord. వీరందరి మీద నీ ఆత్మ నింపండి ప్రభువా. God, fill your spirit upon each and every one. శరీర బలహీనతలు దూరపరచు. God, deliver them from the weak. ఆత్మ బలము దయచేయండి. Give them the strength of God. పునరుద్ధానమన్న విశ్వాసం ఉంచుటకు సహాయించండి. God, help them to trust in resurrection, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. In Jesus' holy name I pray. Amen. Amen. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా. My beloved children in Christ Jesus. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. Praise be to God's holy name. అందరూ బాగున్నారమ్మా? Are you all fine? ప్రార్థిస్తున్నారా? Are you all praying? మేము కూడా మీ కోసం భారము కలిగి ప్రార్థిస్తున్నాం. Even we are praying for you with burden. దేవుడు మా కన్నీళ్ళ ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు చేయించినారు. The Lord is doing many great things and wonderful things through us. ఉదయకాలం దేవుని స్వరం నేను విన్నాను. In this morning I have heard the voice of the Lord God. పేదగా పిలుస్తున్నాడు నా కుమారుడు పౌలన శబ్దం నాకు దేవుడు వినబెడుతున్నాడు. The Lord called me loudly saying my son Paul. ఇది ఒక మనిషి మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడిండు. As a man speak to his man where he spoke. ఇది ఏం వాక్యం చెప్పాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం నాకు వినిపించాడు. The Holy Spirit Lord has shown me this word. మన జీవితంలో భయము తొలగించుకోవాలి. We need to remove fear in our life. చాలా మందికి ఏం భయం? Many people will have what? నేను చనిపోతానన్న భయం చాలా మందిలో పీడిస్తున్నది. Many are tormented by the fear that they will die. క్రైస్తవుని జీవితంలో భయం లేదు. క్రిస్టియన్ లైఫ్ దే షుడ్ ఎందుకంటే మన దేవుడు మనందరి కొరకు మరణించి తిరిగి లేచాడు. Because our God died for us and was resurrected. రోమా 6వ అధ్యాయం 12వ వచనం దేవుని వాక్యం ఈ రోజు ధ్యానించుకుందాం. Controversially declares like this. కాబట్టి శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు చావునకు లోనైనా మనం ఏ దానికి లోనైతమాట చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయ ఏమేలనీయద్దట చావునకు లోనైనా మీ శరీరమందు దేన్ని పాపమును ఏలనీయకుడి అనున్నది. ఎందుకంటే ఈ భూలోకంలో మరణం అనేది తప్పకుండా మానవునికి ఉన్నది. నాకు ఉన్నది, మీకు ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్న రాజులకు ఉన్నది, అధికారులకు ఉన్నది, నాయకులున్నది, డాక్టర్లకు ఉన్నది, ఇంజనీర్లకు ఉన్నది, సైంటిస్టులకు ఉన్నది, అందరూ ఒక రోజు మరణించవలసిందే. మేలు నొందుచు బ్రతకగోరు ఎవడైనా ఉన్నాడా అని వాక్యంలో ఉన్నది. The word of God declares that if anyone wants to see good in all the days of his life. ఎందుకంటే చాలా మందికి భయం. Many have got fear. ఏమంటే భయం? What they fear. అమ్మో చస్తగావచ్చు. I may die. అమ్మో చస్తగావచ్చు. I may die. అమ్మో చస్తగావచ్చు. I may die. సాము భయము చాలా మందిని పట్టుకున్నది ఇక్కడ. The fear of death has caught many people. కొద్దిగా గుండె గుంజినట్టు అనిపిస్తే అమ్మో చస్తగావచ్చు. If their heart pain then they కొద్దిగా బీపీ పెరగానే చస్తగావచ్చు. If their BP increases కొద్దిగా భయం రాగానే చచ్చిపోతగావచ్చు. They get some fear then they ఈ విధంగా సాము భయం మనిషిని వెంటాడుతున్నది. The fear of death is haunting them a lot. ఎవరైనా చావాల్సింది ఒక రోజు. Everyone should die some other day. నా ప్రియమైన దేవుని బిడ్డలారా. My beloved children. అందుకోసానికి ఏబ్రియలు 9వ అధ్యాయం 20వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. According to Hebrews chapter 9 and verse 27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడినని దేవుని వాక్యం సెలవిస్తున్నది. The word of God declares that man should die only once. మనిషికి చావు చావు అనే భయం ఎంత మందికి పీడిస్తున్నా చేతులు ఎత్తండి. How many of you are tormented by the fear of death?
చావు అనే భయాన్ని మనిషిని పీడిస్తున్నది. The fear of death is tormenting many people here. అందరికున్నది కన్నా తెలుసు. Everyone is having here such fear. మనిషిని పీడిస్తున్నది, మనలో భయం ఉండదు. We should not have fear within us. మనుషులందరూ ఒకసారి మరణించాలి. Man should die only once. అని ఏం చెప్తున్నది? What declares? దేవుని వాక్యం సెలవిస్తున్నది. The word of God declares so like that. అది ఎవరైనా చనిపోవాల్సిందే. Whoever it may be, they should die. ప్రియమైన దేవుని బిడ్డలారా, my beloved children, చనిపోకుండా ఎవరు తప్పించుకోలేరు. No one can escape the death. రాజులైనా చనిపోవాల్సిందే. Even king should die. అధికారులైనా చనిపోవాల్సిందే. The authority should die. నాయకులైన చనిపోవాల్సిందే. Even the leader should die. ప్రవక్త అయినా చనిపోవాల్సిందే. The prophet should die. మామూలు హిందువులైనా ముస్లిం ఏ మనిషి అయినా చనిపోవాల్సిందే బిడ్డలారా. Any man might be, he may should die. ధనవంతులైనా చనిపోవాల్సిందే. Even the rich man should die. చక్రవర్తులైనా చనిపోవాల్సిందే. Even those are officials. ఈ లోకంలో ఏ మానవుడు కూడా చావవలసిందే. Every man in this world one day. కానీ మనం చావవలసింది, కానీ మనలో ఏముండదు. But what should not be with us? మనలో పాపము లేకుండా మనము యేసు ప్రభులో జీవిస్తూ మనం చనిపోవాలి. We should without sin and we should be living for Jesus. ఎవరైనా చనిపోవాల్సిందే. In the young men should die. వృద్ధులైనా చనిపోవాల్సిందే. Old men should die. కొంతమంది యవనస్తులు కొంతమంది ఎక్కువ కాలం బ్రతకవచ్చు. Some people may live long and some people may live very short. కొంతమంది యవన కాలంలో మరణించవచ్చు. Some people may die in their youth. ఎవరైనా ఒక రోజు చావాల్సిన వారై ఉన్నారు. If anyone might be, they should die some. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, my beloved children, మనము చావంటే భయపడద్దు. We should not fear death. ఎందుకంటే మన యేసయ్య మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు. Because our Jesus Christ died and he was raised on third day. Hallelujah. Hallelujah. అందుకోసరికే మనం దేవుని వాక్యములను కొద్దాం. We shall come to the word of God. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనే వాక్యములు ఉన్నాయి. The spirit of the man is a light lighted by the Lord. ఈ చావు అనేది ఎవరు? దేవుడే. It is the death is God. ఆదామవ పాపం చేసినప్పుడు when Adam and Eve have come, మరణం ఎవరికి వచ్చింది? To whom the death has come. మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. Death has come upon each and every one, my beloved children. ఎందుకంటే మనిషికి ఇదిగో మరి ఆదామవ చేసిన పాపం ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశించింది. పాపము ద్వారా మానవునికి మరణము సంప్రాప్తమయ్యాది. Through as the disobedience of Adam and Eve, the death has entered into man and it has entered into everyone. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. The Lord has loved this world very much. మనల్ని మరణం నుండి రక్షించడానికి. To deliver us from death. మనిషికి రెండు మరణాలు ఉన్నాయి. Man has got two deaths. ఒక మరణం ఏంటిది? One death. ఆత్మ మరణం. ఆదాము ఏ మరణం వచ్చింది ఫస్ట్? For Adam, which death he had? ఆత్మ మరణం వచ్చింది. His spirit was there. రెండోది ఏ మరణం? And secondly, which death? శరీర మరణం. His body leaves. మనిషికి ఎంత ఆయుష్ ఉన్నది? Man has got how much life? 60. 60 years. 70. 70 years. 80. And 80 years. మనిషి బ్రతకాలంటే మొదటిది తన కొరకు బ్రతకద్దు. Man, if he wants to live, ఎవరి కొరకు బ్రతకాలట? Whom he should live? జీవము గల దేవుని కొరకు మనం బ్రతకాలి బిడ్డలారా. We should live for the living God, my beloved children. మనిషి తన కొరకు చచ్చిపోవద్దు. Man should not die for himself. దేవుని కొరకే మనం చనిపోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. Die for only God, my beloved children. ఎందుకంటే నువ్వు మనిషి ఎవరట? Who is man? ఆత్మయున్నాడు. Man is spirit. మనిషి ఏమైందట? What is man? మానవుని యొక్క నరిస్కార మానవుని యొక్క నాస్కారణమును దేవుడు జీవాత్మను దగా. Then God has breathed the breath into the nostrils. నరుడు జీవము గలవాడాయను. Man has become a living being. కానీ జంతువులు జీవాత్మ లేదు వాటిలో. But the animals did not have the జీవం మాత్రమే ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ. They have only life. ఆదాము అవ్వ కోసం. To the Adam and Eve. ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా. Through the sin of Adam. మనుషులందరూ పాపం చేశారు. Everyone is coming. మనుషులందరూ దేవునికి దూరంగా ఉన్నారు. Everyone is far from God. మనుషులందరికీ మరణం వచ్చింది. To every man the death. ఎన్ని మరణాలు ఉన్నాయి? How many deaths we have? రెండు మరణాలు ఉండేది. Two deaths. ఒకటి ఆత్మ మరణం. The death of the spirit. ఒకటి శరీర మరణం. And second the death of the body. కానీ యేసు క్రీస్తు లోకానికి రావడము ద్వారా, as Jesus Christ entered into this world, దేవుడు తన ప్రియ కుమారుని పంపడం ద్వారా, as God has sent his only begotten son, మనిషి ఒక మరణం తప్పది. The one death is complete. అదేంటంటే ఆత్మ మరణం మాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. The spirit, the death of the spirit is complete. జీవము గల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ ఒక మరణం తప్పించాడు. Through the living resurrected Jesus Christ, one death. కానీ ఒక మరణం అందరికీ ఉన్నది.
ఉన్నది వన్ మోర్ డెత్ వి ఎవరీవన్ మనిషి చనిపోయిన తర్వాత వెన్ మ్యాన్ డై రెండు స్థలాలు ఉన్నాయి టూ ప్లేసెస్ వి హావ్ ఒకటి పరలోకం వన్ ఇస్ హెవెన్ రెండోది నరకం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటి ఏంటిదట ఫస్ట్లీ పరలోకం ఫస్ట్ వన్ ఇస్ ద హెవెన్ ఒకటి రెండోది నరకం అండ్ సెకండ్ వన్ ఇస్ ద హెవెన్ మనం చనిపోయినప్పుడు వెన్ వి డై మనిషి ఏమైతాడు వాట్ విల్ హ్యాపెన్ టు మ్యాన్ ఆత్మ పరిశుద్ధులు చనిపోతే ఇస్ ద హోలీ పీపుల్ డై దేవ దూతలు వచ్చి ఇదిగో పరలోకం తీసుకెళ్తారు ద ఏంజెల్స్ విల్ కమ్ అండ్ టేక్ దెం ఎవరు వస్తారమ్మా హు విల్ కమ్ దుష్టులు చనిపోతే ఇద వికెడ్ డై వాడు దేవుడు ఎక్కడ పడేస్తాడు వేర్ ద లార్డ్ విల్ థ్రో దెం పాతాళములో పడేస్తాడు గాడ్ విల్ థ్రో దెం ఇంటూ హెల్ శరీరం ఏమన్నా గాని వాట్ ఎవర్ మే హ్యాపెన్ టు ద బాడీ ఉంటే గాని వాట్ ఇట్ మే బి డర్టీ ఏం కావచ్చు ఇట్ మే బి మట్టే గాని ఇట్ మే బి ద మనం దేని నుండి తీయబడ్డాం ఫ్రమ్ త్రూ వాట్ వి విల్ మట్టి నుండి తీయబడ్డాం ఫ్రమ్ మట్టి అది మట్టి అయిపోతాది అండ్ దెన్ దే విల్ బి గాని ఈ ఈ ఒక శరీరంలో అండ్ ఇన్ ద బాడీ ఈ దేహంలో మనం జీవించినంత కాలం as long as we live in this body దేవునికి దగ్గరగా జీవించాలి we should live a life which is very దేవునికి ఇష్ట ప్రకారం జీవించాలి our life which is pleasing in the మన శరీరమందు మనం పాపము ఏలనియకుండా మనం పరిశుద్ధులుగా జీవించాలి బిడ్డలారా we should live a holy life that the sin should not reign in our body hallelujah hallelujah నాకు చావంటే భయం లేదు i don't fear death అసలు భయం లేదు ఐ డోంట్ ఫియర్ దట్ ఎందుకంటే నేను ప్రభువుని చూశాను బికాజ్ ఐ హావ్ సీన్ ద లార్డ్ ప్రభువుని చూసి వారికి ఏముండదు ఆల్వేస్ సీ ద లార్డ్ భయం లేదు విల్ నాట్ హావ్ ఫియర్ జంతువులకు నిత్యత్వం లేదు ఫర్ ద అనిమల్స్ దేర్ ఇస్ నో ఇటర్నల్ లైఫ్ కానీ మనిషికి ఏముండాలి అండ్ టు ద మ్యాన్ నిత్య జీవం ఉన్నది దేర్ ఇస్ ఇటర్నల్ లైఫ్ నిత్యత్వం ఉన్నది మనకి హావ్ ఇటర్నిటీ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డెత్ మనం ఏం చేయాలి వాట్ వి షుడ్ డు పరలోకం వెళ్ళాలి వి నీడ్ టు గో టు హెవెన్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా మై బిలీవర్ చిల్డ్రన్ ఇదిగో మనం నిత్యము దేవునితో జీవించాలి in order to live the with the lord parlokam unnade have heaven rendadi narakam unnade and secondly we have hell అందుకో సరికి లూకాస్ వార్త 16వ అధ్యాయం 19 నుండి 31వ వచనం గురించి మనం దేవుని వాక్యం ఈ రోజు ధ్యానించుకుందాం అక్కడ లూక్ చాప్టర్ 16 వర్స్ 19 మిషల్ మెడిటేట్ యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ రెండు విషయాలు దేవుడు మన ముందు పెట్టాడు the lord has put two things before ఇద్దర్ మనుషుల గురించి దేవుడు చెప్పాడు the lord has spoken about two men ఇద్దర్ మనుషులు ఉన్నారు there are two men యేసు ప్రభువు లోకంలో జీవించినప్పుడు జీసస్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఇద్దరు మనుషుల గురించి చెప్పాడు జీసస్ టోల్డ్ అబౌట్ టు ఇద్దరు మరణం గురించి చెప్పాడు అబౌట్ ద డెత్ ఆఫ్ టు పీపుల్ ఇద్దరు జీవితం గురించి చెప్పాడు అబౌట్ ద లైఫ్ ఆఫ్ టు మెన్ వాళ్ళు ఒకడు ఎవడు అమంగ్ దెం వన్ ఇస్ ఒకడు ధనవంతుడు వన్ ఇస్ రిచ్ మ్యాన్ రెండోవాడు దైత్యుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అండ్ సెకండ్ పర్సన్ ఇస్ కల్తు ఆ ధనవంతుడు ఏం కలిగి ఉన్నాడు రిచ్ మ్యాన్ హస్ గాట్ వాట్ సమృద్ధి అయిన ఐశ్వర్యము కలిగి జీవించాడు హి హస్ గాట్ abundance of riches only ధనవంతుడికి ఏమి తక్కువ లేదు the rich man lack nothing అన్ని ఉన్నాయి he has got everything ఐశ్వర్యం ఉన్నది he has got riches ఆస్తి ఉన్నది he has got assets సంపద ఉన్నది he has got possessions అతడు భూలోకంలో జీవించినంత కాలం as long as he lived in this world ఎలా బ్రతికాడు how he has lived బహు సుఖపరచు బ్రతికాడు in pleasures he has lived మనిషికి ఏం కావాలి to a man sukham kavali he need pleasure nem eppudu sukhanni korukoledu i never desired for the pleasure manushi jeevitam aaviri vantidi man's life is a vapor neeti pudugal antidi it's like a bubble in the water manushi eppudu emaidu evaru telavadu no one knows what will happen to naaku telavadu even i don't neeku telavadu even you don't evaru telavadu no one knows chanipoyina tarvata emaidu ani manaku devudu munde cheppadu priyamaina devuni bidlara the lord has told us earlier that what will happen to us after death వర్తమాన భూత భవిష్యత్ కాలమున్న సర్వాధికారి అయిన జీవము గల దేవాది దేవుడై ఉన్నాడు ఇస్ ఆల్మైటీ గాడ్ హూ ఇస్ హూ గాడ్ అండ్ హూ ఇస్ కబారా శందారా బారా బాబా 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 చనిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అని ఎవరు చెప్పారు ముందే తెలియదు నీకు తెలియదు ఎవరు తెలియదు ఈవెన్ ఐ అండ్ యు ఎవరు తెలుసు బట్ హూ నో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిండు ది లార్డ్ హస్ స్పోకెన్ టస్ త్రూ ఎవరు మాట్లాడిండు వై హస్ హి స్పోకెన్ మనం జాగ్రత్తగా ఉండాలని మాట్లాడిండు దట్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ మన శరీరమందు పాపం ఏలనియకుండా మన శరీరమందు పరిశుద్ధాత్మనే ముద్రలు ధరించుకొని మన దేహం లో యేసు ప్రభును చేర్చుకొని యేసు ప్రభును మనము నిత్యము మహిమపరుస్తూ ఆయన సాక్షిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ధనవంతుడు ఏం చేస్తున్నాడు వాట్ ద రిచ్ మ్యాన్ ఇస్ డూయింగ్ అతి ఖరీదైన వస్త్రములు ధరిస్తున్నాడు హి ఇస్ వేరింగ్ ద వెరీ కాస్ట్లీ క్లోత్స్ బాగా తిండి
Every time. रात्रि में प्रार्थना जैसे कुल्फना. Last night I'm praying. रस्सेस कुल्फना इंता जिन्हें तो काम एड़ सुना रे. As my clothes are completely torn, everyone. प्रकाश या कल्ला लो नील दिखेगा ये भी शिविर पे ना बटले सुना. The प्रकाश इन प्रकाश चर्चा इधर. ये बटले सुना ना काब. What clothes we have? ये दिन तो ना नड़का तो. What you are eating? मैं ये भी दंगा ये सह कर गुप्त कुछ ना नो. How I am living for Jesus, that is essential. नू ये भी दंगा ये सह कर गुप्त कुछ ना. How we are living for Jesus Christ? ये बोले क्या जीवित सिंगल ना संबंधम लेन. It's not near for. मैं नू ये भी दंगा ये सह कर गुप्त कुछ ना. How I am living for Jesus, that is important. Hallelujah. Hallelujah. मन बुलो कुमलो ये इंतिस कौन डाले तो? ప్రతి మనిషి ఆలోచిస్తారు. ఎవరీవన్ విల్ థింక్ హౌ యు హావ్ లివ్డ్. అందుకోసరికి దేవుని వాక్యం సెలవిస్తున్నారు. దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్ లైక్ దిస్. వీడు విలాసవంతమైన జీవితం ధనవంతుడు జీవించాడు. దిస్ రిచ్ మ్యాన్ హావ్ లివ్డ్ ఎ లగ్జరియస్ లైఫ్. ఏ జీవితం అటమ్మా? విచ్ టైప్ ఆఫ్ లైఫ్? విలాసవంతమైన జీవితం జీవించాడు. హి హావ్ లివ్డ్ ఎ లగ్జరియస్ లైఫ్. ఎవరు? హూ? ఇదిగో ధనవంతుడు. ద రిచ్ మ్యాన్. ప్రతి దినం బాగా సుఖపడుచున్నాడు. ఎవ్రీ డే హి ఇస్ హావింగ్ లాట్ ఆఫ్ సుఖాలు సుఖాలు. Many pleasures. అందుకోసరిగా పాట ఉంది కదా, సుఖముల వెంట పరిగెడుకు అవి తాకును గగనం. మనము ఆయన కొరకే బ్రతకాలి, మనము ఆయన కొరకు బ్రతకడం నేర్చుకోవాలి, మనము ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి, మనం ఆయన మార్గములో నడిచి ఆయన చిత్త ప్రకారం జీవించాలి. ఈ ధనవంతుడు భూలోకంలో జీవించినప్పుడు ఏం చేస్తున్నాడు? మంచిగా తింటున్నాడు. ఈ ధనవంతుడు కూడా ఈవెన్ ద రిచ్ మ్యాన్ బాగా సుఖపడుచున్నాడు. హి ఇస్ హావింగ్ లాట్ ఆఫ్ ప్లెజర్. రోజూ గొర్రె, ఎవ్రీ డే వన్ షీప్, మేక, గోట్, రోజు చేపల మాంసం, ఇన్ ద ఫియర్ ద మీట్ ఆఫ్ ద రోజు తాగుడు తిండి వినోదాలు విందులు డాన్సులు పాటలు ఆటలు అన్ని జరుగుతున్నాయి. లోకములో అన్ని సుఖాలు ఉన్నాయి. ఇన్ ద వరల్డ్ వి హావ్ లాట్ ఆఫ్ ప్లెజర్. బాగా సుఖాలు ఉన్నాయి. లాట్ ఆఫ్ ప్లెజర్స్. బాగా సుఖపడుచున్నాడు. హి ఇస్ ఎంజాయింగ్ ఎ లాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మై బిలీవ్డ్ చిల్డ్రన్, ఈ ధనవంతుడు ఎందుకంటే సమృద్ధి అయిన ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. హి హస్ గాట్ అబండెన్స్ ఆఫ్ రిచెస్. అతి ఖరీదైన వస్తువులు ధరించుకుంటున్నాడు. హి ఇస్ వేరింగ్ ద కాస్ట్లీ క్లోత్స్. బాగా సుఖపడుచున్నాడు. హి ఇస్ జస్ట్ హావింగ్ లాట్ ఆఫ్ ప్లెజర్. ఒక దైత్యుడు ఉన్నాడు. దేర్ ఇస్ ఎ పూర్ మ్యాన్. ఎవరు ఆయన? హూ ఇస్ హి? లాజరు. హి ఇస్ లాజరస్. ఎవరట? హూ ఇస్ హి? అతడు ఎవరు? దైత్యుడు. హి ఇస్ ఎ పూర్ మ్యాన్. అనకేం లేదు. He has nothing. ఏని ఇల్లు లేదు. He don't have. He don't have. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. God has given us a house. ఆయన బట్టలు లేవు. He don't have clothing. దేవుడు మనకి బట్టలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. The Lord has given us good clothing. Praise. ఆయన కేమే ఆయన కేమున్నది? What he has got. భార్య లేదు. Yes, he don't have a wife. ఆయన పిల్లలు లేరు. He don't have children. ఆయన బీదవాడు బాగా. He is very poor man. బీదవాడు. He is a very poor man. అతడు ఎక్కడ ఉన్నాడు? Where is he? ధనవంతుని యొక్క వాకిడి పెంట దిబ్బల పడ్డాడు లాజర్. The Lazar is at the gate of this rich man. ఆయన శరీరం అంతే ఉన్నాయి. Upon all his body. కురుపులు ఉన్నాయి. There are lot of sores. ఏం చేస్తున్నాడు? What is he doing? ఒళ్ళంత కురుపులు ఉన్నాయి. As a lot of sores are in body. భోజనం లేదు. He don't have food. బట్టలు లేవు. He don't have proper clothes. భార్య లేదు. He don't have children. పిల్లలు లేరు. No children. నానే వారు లేరు. There's no one to ఆదరించే వారు లేరు. No one to comfort. దగ్గర తీసే వారు లేరు. No one to take care. ఎవరు లేరు. He has no one. కానీ ఒక్కరు ఉన్నారు ఆయనతో. But one is with him. జీవము గల దేవాతి దేవుడు ఆయనతో ఉన్నాడు. But the living God, the almighty God is with him. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిల్లవర్ చిల్డ్రన్, ఈ సుఖపడతలేడినే. హి ఇస్ లాట్ ఇస్ నాట్ ఐన దేహం అంతే ఉన్నది. ఆల్ హిస్ బాడీ. నా బిడ్డలారా, కురుపులు ఉన్నాయి. ఫుల్ ఆఫ్ సోర్స్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాజర్ భూలోకములో కష్టపడుతున్నాడు. దిస్ లాజర్ ఇస్ హావింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ దిస్ వరల్డ్. తన దేహం అంతే ఉన్నది. ఆల్ హిస్ బాడీ. కురుపులు. ఫుల్ ఆఫ్ సోర్స్. పుండ్లు. లాట్ ఆఫ్ వూన్స్. సీము. లాట్ ఆఫ్ ఫాస్ట్. దురు
చేసిన దీని రక్తం గార్చినది. The blood is oozing out of his body. ఆయన ఏం చేస్తున్నాడు? What is he doing? నీ పొంగున హృదయ వీణ దేవ ప్రార్థన చేస్తున్నాడు. He's praying. ధనవంతుని పెంట దిబ్బల కూర్చొని. He is sitting at the gate of the rich man. ఈ ధనవంతుని పెంట దిబ్బలు ఏముంటాయి? In the ashes of the rich man. కుక్కలు ఉంటాయి. A lot of dogs. ఎందుకు కుక్కలు ఉంటాయి తెలుసా? You know why dogs will be there? రోజు మటన్ ముక్కలు పడతాయి అనుకో కుక్కలు అక్కడనే ఉంటాయి. Because the pieces of mutton will be thrown there. ఏం పడతాయి? What will be thrown? రోజు మెదడు కూర లివర్ అన్ని రకాల భోజనాలు ఈ ధనవంతుని యొక్క దిబ్బలు ఉంటాయి. Different kinds of delicious will be cooked and will be thrown there. రకరకాల తినుబండారాలు ఉంటాయి కనుక కుక్కలు అక్కడ ఉంటాయి. And lot of confectionaries will be thrown there. ఈ లాతరు కుక్కలతో కూడా భోజనము చేయించున్నాడు. Even this Lazarus is having his food along with that dog. కుక్కలు కురుపులు నాకుతున్నాయి. These dogs are licking his soul. ఈ ధనవంతు నుండి బల్ల మీద ఎగిరి పడ్డ ఎంగిలి మెత్తుకులు తింటూ తన కడుపు నింపుకునుచు జీవము గల దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? వాట్ ఈస్ హి డూయింగ్? కుక్కలతో పురుపులు, ఎందుకంటే ఈయన మీద కూడా వాసన వచ్చేది. ఆ బిర్యానీ వాసన, ఆ బగారు వాసన, ఆ మటన్ వాసన లాదరు తింటే ఆ కుక్కలతో పడుకోవడం, దిబ్బలు పడుకోవడం, ఆ గోళ్ళు లేకుండా గీక్తూ ఎవరు కావాలంటున్నాడు అక్కడ? యేసు క్రీస్తు నాకు కావాలి. హి సేయింగ్ దట్ ఐ నీడ్ జీసస్ క్రైస్ట్. నీకు ఎవరు కావాలి? హూ డు యు నీడ్? యేసు నాకు కావాలి. ఐ నీడ్ జీసస్ క్రైస్ట్. యేసులోనే, యేసుతోనే జీవిస్తాను. ఐ విల్ లివ్ అలాంగ్ విత్ యేసులోనే మరణిస్తాను. ఐ విల్ డై ఇన్ క్రైస్ట్. నేను ఈ భూలోకంలో జీవించినంత కాలం యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్ పురుపులు కుక్కలు నాకిన మంచిదే. ఈవెన్ ద డాగ్స్ మే లిక్ మై సోల్. నాకు బట్టలు లేకుండా మంచిదే. ఇఫ్ ఐ డోంట్ హావ్ క్లోత్స్. నాకు భోజనం లేకుండా మంచిదే. ఇఫ్ ఐ డోంట్ హావ్ ఫుడ్. నాకు భార్య లేకుండా మంచిదే. ఇఫ్ ఐ డోంట్ హావ్ వైఫ్. పిల్లలు లేకుండా మంచిదే. ద చిల్డ్రన్. ఈ లోకములో నాకు ఏమి లేకుండా మంచిదే. వాట్ డు ఐ మే నాట్ హావ్. నాకు ఏది కావాలి? బట్ వాట్ డు ఐ నీడ్? అన్ని కలిగిన జీవము గల దేవాది దేవుడు, పునరుద్ధానైన దేవుడు యేసు క్రీస్తు నాకున్నాడు చాలు అని తను తృప్తి పరిచినాడు. రమా శబ్దారమారి కమారమా విని శరణి కమారా సి విని శబ్దారమారి కమారమా వచ్చే వారం కూడా ఇదే ప్రసంగం ఉంటారు. మీరందరూ తొందరగా రండి. ఈవెన్ నెక్స్ట్ వీక్ విల్ హావ్ ద సేమ్ మెసేజ్. కర్ణాటక నుంచి వచ్చాము. పాపకు 3 వారాల నుంచి ఇక్కడ తిరిగాము. అయ్యగారు ప్రార్థన చేశారు. పాపకి క్యాన్సర్ పోయింది. ఈ డాక్టర్లు క్యాన్సర్ నుంచి మా బాగుపడదని చెప్పారు. అందుకోసం ఇక్కడ వస్తే అయ్యగారు ప్రార్థన చేశారు. ఈమెకు క్యాన్సర్ కూడా లేకుండా ఈ నార్మల్ వచ్చినాయి. స్తోత్రము దేవునికి వందనాలు. చప్పట్లు కొట్టాను గట్టిగా. క్యాన్సర్ రోగం ఉన్నది. రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి. దేవుడు బాగు చేశాడు. నా పేరు పూలమ్మ. అయితే నాకు క్యాన్సర్ అయింది. క్యాన్సర్ అయితే అనుకోకుండా పోతే డాక్టర్లు అన్నారు కదా నాలుకే తీసేస్తాం వద్దమ్మా హైదరాబాద్ పోమన్నారు. మళ్ళీ ఆంచెల్లి ఎంచెన్ పోన్నారు. 6 రోజులు తిరిగిన, 6 రోజులు తిరిగి ఆ కాగితాలు అన్ని పట్టుకొని మా అయ్య బాగు చేస్తాడని నేను ఇక్కడికి వచ్చిన. వస్తే కూడా నాకు అనేకంగా మొత్తం అన్నమే తినరాలేగా. నేను తినరాకుంటే 20 రోజులు అయ్యా పని కుసోని కూడా ఆకలి ఊడ్చిన కొండ మీద. ఇక్కడ పని చేసిన, కంకరం మోసిన, అన్నీ చేసిన, చేసినాక కూడా నాకు అట్లే ఉంటుంది. ఆనంగా కూడా దేవా అయ్యా నీ కాలు ముక్త నాకు క్యాన్సర్ బాగు చేయాలి, నీ కాలు ముక్త నా 2 ముక్కులు నీకు ఇస్తే నీ కాలు ముక్త అయ్యాని నేను ప్రార్థన చేసుకున్నా. చేసుకోగానే అయ్యా కారు వేసుకున్నాడు, వచ్చిండు. వచ్చి నన్ను కారులో కుసపెట్టుకొని కొండ మీది కొని పోయిండు. అప్పుడే నాకు క్యాన్సర్ అంతా తక్కువైంది. దేవునికి స్తోత్రం. 2 ముక్కు పిల్లలే. నాలుక తీసేయాలన్నారు. నా పేరు మౌనిక. నేను వరంగల్ నుంచి వచ్చిన.
నాకు క్యాన్సర్ పుండైంది నోట్లో 2 మంత్స్ నుంచి అన్నం తినలేదు ఇక్కడ ఒక వాలంటీర్ నాకు తెలిసిన ఆమె కర్ణాపురం కోసే బ్రతుకుతుంది అట్లా అక్కడిక్కడ బ్రతకదు అని చెప్పిండు మొత్తం క్యాన్సర్ వచ్చి పుండ్లైంది ఈమె బ్రతకదు అని చెప్పింది ఇక్కడికి వచ్చి వారం రోజులు ఇక్కడ ఉండి అయ్యతోని రోజు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన నాకు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు అన్నం కూడా తింటున్నా దేవునికి స్తోత్రం నోటు క్యాన్సర్ ఎత్తుకొచ్చారు అక్కడ మందిరంలో అక్కడ పడేసినప్పుడు నేను ప్రార్థన చేశాను అయ్యా ప్రార్థన చేసిండు పిచ్చి పిచ్చి మాట్లాడినా మొత్తం ఇప్పుడు చాలా బాగుంది అయ్యా బాగా చేసిండు యేసయ్యక వందన మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందము 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు మా ఫోన్ నంబర్లు 08 711 22 3115 92 47 00 93 36 మరియు 93 47 00 93 36 మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థన ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు ప్రతి ఆదివారము గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు కిరణాలు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురం పెద్దపెండ్యాల వరంగల్ పిన్కోడ్ 506151 తెలంగాణ ఇండియా అవర్ అడ్రస్ క్రీస్తు కిరణాలు క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ కరుణాపురం పెద్దపెండ్యాల వరంగల్ 506151 తెలంగాణ ఇండియా ఈమెయిల్ paulsonraj@yahoo.co.in jprakash9000@yahoo.co.in societyofchrist02@gmail.com అవర్ వెబ్సైట్ www.christjyoti.org దేవుడు మిమ్మల్ని దీవించును గాడ్ బ్లెస్ యు